తాను ఎంపీగా పోటి చేయాలా ఎమ్మెల్యేగా పోటి చేయాలా అనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్పేట మీద ఆత్మీయత ఎప్పుడు ఉంటుందని అన్నారు. మీడియా తో చిట్ చాట్ నిర్వహించిన ఆయన టిఆర్ఎస్ అధికారంలోకి రాదని అమిత్ షా చెప్పారని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కష్టపడితే అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. మునుగోడే కాదు తెలంగాణ అంతా అదే పరిస్థితి ఉందన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రిగా తాను తెలంగాణకు ఏం తెచ్చానన్నది త్వరలోనే చెబుతానని అన్నారు. తన్ను కేంద్ర మంత్రిగా ఈ ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదని ఆరోపించారు. ప్రభుత్వానికి రాసిన లేఖల్లో ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. సెప్టెంబర్ 17కు ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని అడిగినా ఇవ్వలేదని, యాడ్ల కోసం మెట్రో పిల్లర్లు కూడా ఇవ్వకుండా బుక్ చేసుకున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఈవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. తాను ఎంపీగా పోటీ చేయాలా ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్పేట మీద ఆత్మీయత ఎప్పుడు ఉంటుందని అన్నారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన టిఆర్ఎస్ అధికారంలోకి రాదని అమిత్ షా చెప్పారని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కష్టపడితే అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. మునుగోడే కాదు తెలంగాణ అంతా అదే పరిస్థితి ఉందన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రిగా తాను తెలంగాణకు ఏం తెచ్చానన్నది త్వరలోనే చెబుతానని అన్నారు. తన్ను కేంద్ర మంత్రిగా ఈ ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదని ఆరోపించారు. ప్రభుత్వానికి రాసిన లేఖల్లో ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. సెప్టెంబర్ 17కు ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని అడిగినా ఇవ్వలేదని, యాడ్ల కోసం మెట్రో పిల్లర్లు కూడా ఇవ్వకుండా బుక్ చేసుకున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఈవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి లక్ష రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.